సర్లే కానీ మా వాడి సంగతి ఏమైనా తెలిసిందా? ఎక్కడున్నాడు? ఎక్కడండి బాబు, నేను చూసిన చోటకెళ్ళి చూశాను. లేడెక్కడాడు? అడి ఎక్కడికి వెళ్ళిపోయాడండి బాబు. అక్కడ ఇక్కడ నెదికించే కన్నా ఆడి ఫ్రెండ్స్ ఇంట్లో నెదితే దొరుకుతాడు కదా. ముందుగా ఆడి ఫ్రెండ్ అయోమయంగాడు ఉన్నాడు, సో వాడింటికండి స్టార్ట్ చేయండి. అయోమయమా? సరే కానివ్వండి, అక్కడనే మొదలు పెట్టేద్దాం. హలో హలో, నేను బొద్దోని మాట్లాడుతున్నాను. హలో, నేను బొద్దోని మాట్లాడుతున్నాను. నేను నాని అన్న దగ్గర నుంచి పారిపోయి వచ్చేసాను. నేను బయటకు వచ్చేసాను. ఇప్పుడు నేను నాని అన్నతో లేను. ఎందుకంటే ఎప్పుడు అతనితోనే ఉండాలంట. మళ్ళీ మనం వేరే రీలు తీర్చుకుందాం, లాగు తీద్దాం అంటే ఏమొద్దు, నువ్వు అగ్గరే ఉండాలని చెప్పేసి అన్ని పనులు చేస్తున్నారు. మొన్న పిత్తు ట్యాంక్ కాకమన్నారు. పిత్తు ట్యాంక్ కడితే పిత్తు కట్టింది. 1000 రూపాయలు నువ్వు దాతరికి ఇవ్వాలంటే ఇవ్వలేదు నాకు. అందుకే వచ్చేతాను, నేను బయటకు వచ్చేతాను. ఎక్కడికి వెళ్దామా అని చెప్పేసి అనుకుంటే మనకు గుర్తొచ్చావు. మీ ఇంటికి వద్దాం అనుకున్నాను, కానీ నీ ఇంటికి దానికి నేను, ఎందుకంటే నాని అనేది తెలివితేటలు ఎక్కువ, అందరు పెంచిండ్లన్నీ నెతికేస్తారు. అందుకని మీ ఇంటికి రాని. మీ తమ్ముడు ఉన్నారు కదా ఊళ్ళో, అక్కడికి వెళ్ళి దాక్కుంటారు. మన అందరు పెంచి దగ్గరికి వెళ్ళి నెదుగుతారు. అక్కడ నేను అందరు, మళ్ళీ నీ తమ్ముడు వాళ్ళ ఇంట్లో మాత్రం నేను దాక్కొని వస్తాను. అక్కడ అప్పుడు ఎవరికి తెలియదు. మీ తమ్ముడు ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను మాట్లాడతాను మీ తమ్ముడుతో. మళ్ళీ నువ్వు నాని అన్నతో తెప్పమాక. నువ్వు ఏది దాగు, నువ్వు నువ్వు ఏంతో పెద్ద తెలివైన వాళ్ళు అనుకుని చెప్పేస్తావు నువ్వు. నువ్వు అలా అనుమాత, నువ్వు వద్దు. నువ్వేం తెలియమాకల్లతే ఏమో నాకు తెలియదు అని చెప్పంతే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్ ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 986 కి అందరికి స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకు OnePlus నుంచి OnePlus 6 అండ్ 6T ఈ రెండు మొబైల్స్ కి ఆండ్రాయిడ్ 11 ఓపెన్ బీటా 3 అయితే రిలీజ్ చేసింది. లాస్ట్ మంత్ అనుకుంటా వీళ్ళొసరికి ఓపెన్ బీటా 1 అయితే రిలీజ్ చేశారు ఆండ్రాయిడ్ 11 తో, ఆక్సిజన్ వాయిస్ 11 తో, ఈ OnePlus 6 అండ్ 6T కి. సో ఈసారి తీసుకొచ్చిన ఈ ఓపెన్ బీటా 3 లో మీకు చాలా వరకు బ్యాటరీ లైఫ్ ను కూడా పెంచారు. తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ మేనేజ్మెంట్ ని కూడా ఆటోమేట్ చేస్తూ చాలా వరకు బక్స్ ని, తెలియని బక్స్ ను కూడా ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. మీరు ఎవరైనా బీటా ప్రోగ్రామ్ లో ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఓపెన్ బీటా 3 అయితే వచ్చింది. ఇక అలాగే OnePlus వాచ్ వీళ్ళు మార్చి నెలలో అయితే లాంచ్ చేశారు. ఆ లాంచ్ ఈవెంట్ లో లాస్ట్ ఒకసారికి వీళ్ళు ఒక స్పెషల్ ఎడిషన్ కూడా అయితే తీసుకురాబోతున్నట్టుగా ఈ వాచ్ లో ఆ టైంలో అయితే అనౌన్స్ చేశారు కదా. అయితే ఇప్పుడు వస్తున్న కొత్త న్యూస్ ప్రకారం చూస్తే ఈ మంత్ లో OnePlus వాచ్ హ్యారీ పోటర్ ఎడిషన్ ని లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇందులోసరికి మొత్తం 6 క్లాక్ ఫేసెస్ తో వాచెస్ ని అయితే లాంచ్ చేస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. సో పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు, మీకు జస్ట్ స్కిన్ చేంజ్ అయ్యి అవే వాచెస్ ని అయితే మళ్ళీ రీలాంచ్ చేస్తారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ C3 ఈ మొబైల్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 11 రియల్మీ UI 2.0 తో రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. మీరు ఎవరైనా రియల్మీ C3 యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఇక అలాగే రియల్మీ ఈ నెల 17వ తారీఖున రియల్మీ GT అలాగే రియల్మీ బుక్ అని చెప్పి ఒక ల్యాప్టాప్ అయితే లాంచ్ అయిపోతున్న సంగతి మనకు తెలిసిందే కదా. ఇప్పుడు రియల్మీ బుక్ స్లిమ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి అన్నమాట. రియల్మీ బుక్ స్లిమ్ అనే పేరు మీద వీళ్ళు ల్యాప్టాప్ అయితే తీసుకురాబోతున్నారు. చూడడానికి మనకి మ్యాక్బుక్ ప్రో లాగైతే ఈ ల్యాప్టాప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇందులోనే మనకి డిస్ప్లే వచ్చేసరికి 14 ఇంచెస్ 2K రిజల్యూషన్ డిస్ప్లే అయితే యూజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అలాగే i5 11th జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. 16 GB ర్యామ్ ఉంటే 512 GB వరకు SSD కార్డ్ అయితే ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఇంకా USB 3.1 టైప్ సి పోర్టులు రెండు ఉంటే 3.2 ఫస్ట్ జనరేషన్ టైప్ ఏ పోర్ట్ ఒకటైతే ఉండబోతుంది. ఇక బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 54 వాట్ అవర్ బ్యాటరీ ఉంటే 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ల్యాప్టాప్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. దీని వెయిట్ కూడా 1.3 kg ఉండబోతున్నట్టుగా అయితే లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇంకా ప్రైస్ ఎంత ఉంటుందో చూడాలి. ఇక్కడ మనకి లీక్ అయిన ప్రైసెస్ ప్రకారం చూస్తే 55,000 రూపాయల వరకు ఈ ల్యాప్టాప్ ప్రైస్ ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. రీసెంట్ గా రెడ్మీ లాంచ్ చేసిన ల్యాప్టాప్స్ మినిమం స్టార్టింగ్ వేరియంట్ మీకు 40,000 నుంచి అయితే లాంచ్ చేసింది. బట్ ఒకసారి అక్కడ i3 ప్రాసెసర్ యూజ్ చేశారు. అలాగే HD డిస్ప్లే, ఫుల్ HD డిస్ప్లే, ఇది 2K రెజల్యూషన్ డిస్ప్లే, అలాగే i5 ప్రాసెసర్ అంటున్నారు. సో అయినప్పటికీ ప్రైస్ చూడాలి మరి ఎంత ప్రైస్ లో లాంచ్ చేస్తారో. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే మనకి బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా వీళ్ళు 50 మిలియన్ కి చేరువులో ఉన్న సంగతి తెలిసిందే. డౌన్లోడ్స్ దీనికి గాను వీళ్ళు 50 మిలియన్ ఈవెంట్ కూడా అయితే పెట్టారు. సో ఇప్పుడు ఇందుట్లో కొంతమంది చీట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. దీనికి గాను వీళ్ళు 3,36,000 మందిని బ్యాన్ అయితే చేసారు అనమాట. సో తొలగించేశారు వీళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ ని యూజ్ చేసి చీట్ చేస్తున్నట్టుగా అయితే
బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా అయితే చెప్తుంది. ఇదేం కొత్త కాదు, ఇంతకుముందు పబ్జి మొబైల్లో కూడా చాలా మంది ఈ విధంగా చీట్ చేశారు, తర్వాత వాళ్ళని తొలగించేయడం కూడా అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ 336,000 మందిని అయితే తొలగించారు. ఇప్పుడు వరకు చూసుకుంటే 48 మిలియన్ వరకు డౌన్లోడ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టుగా అయితే కాప్స్టాన్ అయితే చెప్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ రేపు అంటే ఆగస్టు 11వ తారీఖున అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ జెట్ ఫోల్డ్ 3 అలాగే జెట్ ఫ్లిప్ 3, వాచ్ 4, గెలాక్సీ బర్డ్స్ 2 వీటిని అయితే లాంచ్ అయిపోతుంది. సో ఇప్పుడు వాచ్ 4లో యూజ్ చేసిన ప్రాసెసర్ అయితే రివీల్ చేసింది అనమాట. ఇందులో సరికి లేటెస్ట్ ఎక్సినోస్ W920 ప్రాసెసర్ అయితే యూజ్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. ఇది డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఆర్మ్ కార్టెక్స్ A55 కోర్స్ రెండు అయితే ఉంటాయి. పవర్ఫుల్ కోర్స్ అని చెప్పి వీళ్ళు అయితే చెప్తున్నారు. ప్రీవియస్ వీళ్ళు తీసుకొచ్చిన దానితో కంపేర్ చేస్తే సిపియు పర్ఫార్మెన్స్ అనేది 20% అయితే బెటర్గా ఉంటుంది అంటున్నారు. అలాగే ఇది ఒకసారి 5 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. మనకి ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే యూజ్ చేస్తుంటాం కదా వాచెస్ లో, దీంట్లో సరికి పవర్ మేనేజ్మెంట్ అనేది బెటర్గా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు సామ్సంగ్ అయితే చెప్తుంది. సో రేపైతే లాంచ్ కాబోతున్నాయి కాబట్టి మరిన్ని విషయాలు అయితే రేపైతే తెలుస్తాయి. ఇంకా అలాగే ఇక్కడే మనకి S21 FE ఫ్యాన్ ఎడిషన్ మొబైల్ కూడా లాంచ్ చేస్తారని చెప్పేసి మనకి రూమర్స్ కూడా అయితే వినిపిస్తున్నాయి అనమాట. దీని మీద ఇప్పుడు వరకు సామ్సంగ్ అయితే ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. కాకపోతే ఏం చేశారంటే సామ్సంగ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ అయితే పోస్ట్ చేసింది అనమాట. ఈ పోస్ట్ లో చూస్తే S21 FE సంబంధించిన ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. కాకపోతే ఈ పోస్ట్ ని వెంటనే వీళ్ళు డిలీట్ కూడా అయితే చేశారు. అయినప్పటికీ సంబంధించిన ఫొటోస్ అనేది బయట అయితే కనిపిస్తున్నాయి. చూడడానికి మనకి S21 లాగే ఈ మొబైల్ బ్యాక్ సైడ్ డిజైన్ అయితే కనిపిస్తుంది. ఇక అలాగే జెట్ ఫోల్డ్ 3 అండ్ జెట్ ఫ్లిప్ 3 వీటికి సంబంధించిన ప్రీ బుకింగ్ ఆర్డర్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంతకుముందు మనం టెక్ న్యూస్ లో మాట్లాడుకున్నాం కదా. అయితే మనకి ఇండియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఇక్కడ ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో వీళ్ళకి ఒకసారికి సామ్సంగ్ ట్యాగ్ ఇస్తారు ఫ్రీగా అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఒకసారికి ఇప్పుడు మనకి ఒక లీక్ స్టార్ లీక్ చేసిన దాని ప్రకారం చూస్తే మరి ఇది ఇండియాలో ఇస్తారో లేదో తెలియదు కానీ, సో ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో వీళ్ళకి ఒకసారికి, సో జెట్ ఫోల్డ్ 3కి మనకి పెన్ సపోర్ట్ అయితే వస్తుంది. ఈ పెన్ ఫ్రీగా ఇస్తారు. అలాగే మనకి పెన్ హోల్డర్తో ఉండే ఫ్లిప్ కవర్ను కూడా సో ఫ్రీగా ఇస్తారని తెలుస్తుంది. అలాగే 25 వాట్ ట్రావెల్ అడాప్టర్ కూడా ఫ్రీగా ఇస్తారని తెలుస్తుంది. అంటే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ఎటువంటి ఛార్జర్ అడాప్టర్ అయితే ఇవ్వరు. సో దీని ఇవన్నీ ఫ్రీగా ఇస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. వర్త్ చూస్తే మనకి ఇండియన్ కరెన్సీలో దగ్గర దగ్గర 8,000 రూపాయలు అయితే ఉంటాయంట. సో మరి ఇండియాలో కూడా వీళ్ళు వీటన్నిటిని ఫ్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇస్తారా లేకపోతే ఓన్లీ సో యూరోప్లోనే ఇస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మన వాట్సాప్ నుంచి వాట్సాప్ వెబ్ అలాగే డెస్క్టాప్ యాప్ ఈ రెండింటికి వచ్చేసరికి ఇప్పుడు ఫోటో ఎడిటింగ్ టూల్ని అయితే యాడ్ చేసింది అనమాట వాట్సాప్. ఆల్రెడీ ఫోటో ఎడిటింగ్ టూల్ iOS డివైస్లో ఆండ్రాయిడ్ డివైస్లో మనం వాట్సాప్ వాడుతుంటే అక్కడ ఫోటోని పోస్ట్ చేసేటప్పుడు ఎడిట్ చేసుకొని పోస్ట్ చేయొచ్చు కదా. కాకపోతే మనకి డెస్క్టాప్ వర్షన్కి వచ్చేసరికి ఆ ఫీచర్ ఇప్పటి వరకు తీసుకురాలేదు. ఇప్పుడైతే డెస్క్టాప్ వర్షన్ కూడా అయితే తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా ఉంటే మోటరోలా ఆగస్టు 17 అంటే ఈ నెల 17వ తారీఖున H20 Fusion H20 ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా వీళ్ళు టీజ్ అయితే చేస్తున్నారు. సో యాక్చువల్గా రీసెంట్గానే చూసుకుంటే వీళ్ళు HS ప్రో అని చెప్పేసి ఒక మొబైల్ని చైనాలో అయితే లాంచ్ చేస్తారు ఆగస్టు 5వ తారీఖు అనుకుంటా. సో అక్కడ మనం అనుకున్నది ఏంటంటే ఈ S20 లైనప్ని అయితే లాంచ్ చేస్తారు అనుకున్నాం, బట్ అసలు లాంచ్ చేయలేదు. అయితే ఇప్పుడు మనకి ఇండియాలో లాంచ్ అయిపోతున్న S20 Fusion అనేది గ్లోబల్గా చూసుకుంటే S20 Lite పేరు మీద అయితే లాంచ్ అయిపోతున్నారు. అదే మొబైల్ని మన ఇండియాలో H20 Fusion పేరు మీద అయితే లాంచ్ చేస్తారు. కాకపోతే గ్లోబల్గా లాంచ్ చేసే H20 Lite లో మీడియాటెక్ డెమెన్సిటీ 720 ప్రాసెసర్ వాడుతుంటే ఇక్కడ మనకి లాంచ్ చేసే Fusion లో చూసుకుంటే 800 ప్రాసెసర్ వాడుతున్నారు. ఇది ఒకటే డిఫరెన్స్, మిగిలిన డిజైన్ పరంగా మొత్తం అంతా చూడడానికి అయితే ఒకేలా ఉంటుందని తెలుస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి టెస్లా నుంచి, టెస్లా ఇండియన్ మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే కదా. దీనికి గాను మనకి ఎలాన్ మాస్క్ ఇంతకుముందు ఒక ట్వీట్ కూడా చేశాడు. సో ప్రపంచ దేశాలు అగ్రదేశాలతో కంపేర్ చేసి చూసినా సరే ఇండియాలో ట్యాక్స్ చాలా ఎక్కువగా అయితే ఉంటుందని చెప్పేసి అని అయితే మొరపెట్టుకున్న సంగతి తెలిసిందే కదా. దీనికి వచ్చేసరికి గవర్నమెంట్కి సంబంధించిన ఇద్దరు ప్రముఖులు అయితే సో స్పందించినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. 30 లక్షల లోపు ఉండే ఈ వెహికల్స్ని ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే సో అక్కడ మనకి ట్యాక్స్ ఇండియాలో 60% అయితే ఉందంట. దాన్ని 40%కి తగ్గించే ఆలోచనలో ఉన్నట్టుగైతే చెప్తున్నారు. అలాగే మనకి 30 లాక్స్ అబోవ్ ఉండే ఏవైతే వెహికల్స్ ఉంటాయో ఈ వెహికల్స్ని ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే 100% ట్యాక్స్ అయితే ఉండబోతుంది. ఆ 100% ఇప్పుడు 60%కి తగ్గించే ఆలోచనలో ఉన్నట్టుగైతే వీళ్ళైతే చెప్తున్నారు. దీని ప్రకారం చూస్తే ఎంతెంత ట్యాక్స్లు పే చేసి మనం కార్లు వాడాలి అంటే 30 లక్షల రూపాయలు విలువ చేసే కారు మనకి ఇంపోర్ట్ అయిన తర్వాత అదే కారు మనం కొనాలంటే రోడ్ ట్యాక్స్ అన్ని కలిపి కట్టుకొని 50 లక్షలు కొనాల్సి ఉంటుంది. అదే కనుక ఇంతకుముందు లెక్క ప్రకారం కనుక చూసుకుంటే అదే 60 లక్షలు కొనే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అంటే 100% కనుక ఉంటే 30 లాక్స్ అబోవ్ ఉండే వాటికి ఇంత ట్యాక్స్లు పే చేస్తే ఇక్కడ గవర్నమెంట్ లాభం పొందిద్ది, అక్కడ కంపెనీలు లాభం ఉంటాయి. ఇక్కడ ట్యాక్స్లు పే చేసి వెహికల్ కొనుక్కొని తర్వాత సర్వనాశనం అయ్యి శంకనం ఆగిపోయేది ఎవడరా అంటే కస్టమర్. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి షౌమీ నుంచి, షౌమీ ఈ రోజు చైనాలో కొన్ని ప్రొడక్ట్స్ని అయితే లాంచ్ అయిపోతుంది. ఇందులో మేజర్గా చూసుకుంటే Mi Mix 4 అండర్ డిస్ప్లే కెమెరా ఉన్న ఈ మొబైల్ని అయితే ఈ రోజు షౌమీ లాంచ్ అయిపోతుంది అనమాట. ఈ మొబైల్లో మనకి ఇది Snapdragon 888 Plus ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఓల్డ్ ఇదే ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. 888 Plus ప్రాసెసర్తో రాబోతున్న మొట్టమొదటి మొబైల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ రోజు మన ఇండియన్ టైం ప్రకారం చూస్తే 5:30 అనుకుంటా వీళ్ళైతే లాంచ్ అయిపోతున్నారు. ఈ న్యూస్ మనం రేపైతే కవర్ చేద్దాం. ఇంకా ఇక్కడే ఒకసారికి వీళ్ళు Mi Pad 5 కూడా అయితే లాంచ్ అయిపోతున్నారు. సో ఇందులో కూడా మనకి Snapdragon 888 ప్రాసెసర్ చూడడానికి ఉంటుంది. అలాగే 3 వేరియంట్స్ అయితే మీ Mi Pad 5 రాబోతున్నట్టుగా అయితే ఇక్కడ మనకి లీక్స్ అయితే చెప్తున్నాయి.
సో ఇంకా ఇంతే కాకుండా వీళ్ళు ఇక్కడ ఓఎల్ఈడి డిస్ప్లే 55 ఇంచెస్, 65 ఇంచెస్, అలాగే 75 ఇంచెస్. సో ఈ మూడు సైజుల్లో అయితే ఈ టీవీస్ ని లాంచ్ చేయబోతున్నారంట. సో ఈ మూడు ప్రోడక్ట్లో మరి ఏ ప్రోడక్ట్ వీళ్ళు ఇండియాకి లాంచ్ చేస్తారా అనేది అయితే చూడాలి. మేబీ నేను అనుకోవడం మాత్రం మీ ప్యాడ్ 5ని మన ఇండియాలో తీసుకొస్తారు, అలాగే మీ మిక్స్ 4ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఓఎల్ఈడి టీవీస్ ని మాత్రం తీసుకురారు, తీసుకొస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ పెట్టమ్మాలి వీళ్ళు, అది అయ్యే పని కాదు. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే మనకి Redmi 10 ఈ మొబైల్ సంబంధించిన ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయన్నమాట. మొబైల్ చూడడానికి గతంలో వీళ్ళు తీసుకొచ్చిన Mi 10 Ultra మొబైల్ ఏ ఉంది కదా, సో సేమ్ అదే రకమైన డిజైన్ లో అయితే ఈ మొబైల్ కనిపిస్తుంది. ఈ మొబైల్ లోని ప్రాసెసర్ వీరు మీడియాటెక్ ఎలియో G88 లేటెస్ట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇంకా డిస్ప్లే 6.5 ఇంచెస్, ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి ప్యానల్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఇది 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ తో రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇక 6 GB ర్యామ్ ఉంటే 128 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో మనకి మేజర్ హైలైట్ ఏంటంటే 50 MP కెమెరా అయితే దీంట్లో వీళ్ళు మెయిన్ కెమెరా కింద యూజ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇక సెకండరీ కెమెరా 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే 2 MP కెమెరాలు రెండు అయితే ఉంటాయి బ్యాక్ సైడ్, ఫ్రంట్ కెమెరా 16 MP ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇవి ప్రస్తుతానికి ఈ మొబైల్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్, రానున్న రోజుల్లో మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హానర్ నుంచి హానర్ మ్యాజిక్ 3 ఈ మొబైల్ అయితే త్వరలో లాంచ్ అయిపోతుంది. దీనికి సంబంధించిన హ్యాండ్స్ ఆన్ ఇమేజెస్ నిన్న అనుకుంటా రివీల్ అయినాయి. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు సర్క్యులర్ షేప్ లో వీళ్ళు పెద్ద సెన్సార్ తో కెమెరాని అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమైంది. సో ఈ రోజు అయితే వీళ్ళు ఒక టీజర్ అయితే చేశారు. ఈ టీజర్ ప్రకారం చూస్తే వీళ్ళు 12 August ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. రేర్ సైడ్ చూసుకుంటే మనకి కెమెరా సెటప్ అంతా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఐమాక్స్ ఎన్హెచ్ తో వీళ్ళు పార్ట్నర్షిప్ కలిసినట్టుగా అర్థమవుతుంది అనమాట. సో ఈ కెమెరాతో మనం రికార్డ్ చేసుకున్న మనకు ఐమాక్స్ రేంజ్ మనకి క్వాలిటీని అయితే అందించబోతుంది, అంటే ఆ కైండ్ ఆఫ్ విజువల్ అయితే అందించబోతున్నట్టు తెలుస్తుంది. మామూలుగా చూసుకుంటే ఈ ఐమాక్స్ సపోర్టెడ్ టీవీస్ కూడా ఎక్కువ అయితే లేవు. టీసీఎల్ ఒకటి, తర్వాత సోనీ ఇంకో రెండు బ్రాండ్లు ఏవైతే తీసుకొచ్చినట్టున్నాయి అవి కూడా లిమిటెడ్ గా అయితే తీసుకొచ్చినాయి అనమాట ఐమాక్స్ సపోర్టెడ్ టీవీస్ ని. సో వీళ్ళైతే ఏకంగా మొబైల్ ఫోన్ అయితే తీసుకొచ్చేస్తున్నారు, అంటే జస్ట్ కెమెరా పరంగా. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి నోకియా C20 Plus ఈ మొబైల్ వీళ్ళు జూన్ నెలలో చైనాలో అయితే లాంచ్ చేశారు. ఆ మొబైల్ ఈ రోజు మన ఇండియాలో లాంచ్ చేశారు. ఈ మొబైల్ లోని స్పెసిఫికేషన్ గురించి చెప్పుకోవాల్సినంత గొప్ప చరిత్ర అయితే ఈ మొబైల్ స్పెసిఫికేషన్ లేదని చెప్పొచ్చు. ఎందుకంటే యూనిసాక్ ప్రాసెసర్ తో ఈ మొబైల్ అయితే వస్తుంది, అలాగే ఆండ్రాయిడ్ గో ఎడిషన్ తో వస్తుంది అనమాట. సో ఇది ప్రైస్ చూస్తే మాత్రం టూ మచ్ ప్రైస్ పెట్టారు. 2 GB 32 GB వేరియంట్ 8999, అంటే 9000 రూపాయలు ప్రైస్ పెడితే 3 GB 32 GB వేరియంట్ ప్రైస్ 9999 రూపాయలు, అంటే దగ్గర 10000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టింది నోకియా. సో నోకియా ఏం ఆలోచిస్తుందో, ఎందుకు తీసుకొస్తుందో ఎలా కూడా అయితే తెలియట్లేదు అనమాట. ఏదో ఉన్న బ్రాండ్ని క్యాష్ చేసేసుకొని కామ్గా ఇంటికి వెళ్ళిపోదాం అన్న ఆలోచన తప్పితే ప్రజెంట్ మార్కెట్లో రన్ అవుతున్న మొబైల్స్ కంపెనీకి సో టఫ్ కాంపిటీషన్ ఇచ్చి నిలబడదామని వీళ్ళకి ఏ కోసాన్ని కూడా అయితే అనిపిస్తుందని నాకైతే అనిపించట్లేదు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ ఏడు మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, జై హింద్. హలో, ఎవరు అయ్యో తమ్ములేనా మాట్లాడేది? ఎవరు మాట్లాడేది? మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? లైన్ లోకి